గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు లక్ష్యం అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాము. సో తెలంగాణలో వరంగల్లో 2020లో 21st నుంచి 31st వరకు ఓపెన్ ర్యాలీ ఉందని చెప్పేసి మనం ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. దీని పూర్తి వివరాలు చూస్తాము. మిగతా విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక గమనించినట్లయితే తెలంగాణలో మే 21st నుంచి 31st వరకు అయితే వరంగల్లో ఉన్నటువంటి స్టేడియంలో, లహార్లాల్ నెహ్రూ స్టేడియం వరంగల్ అర్బన్లో, ఇక్కడ ర్యాలీగా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి తెలంగాణలోని ఏ జిల్లాల వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారనే టోటల్ డీటెయిల్స్ కూడా మనం గమనిస్తున్నాము. అయితే ఇది అఫీషియల్ అయితే సైట్లో పెట్టలేదండి. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మే 5వ తారీఖు ముందు నుంచే ఆన్లైన్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటుగా ఎక్కడ వెన్యూ ఉంటుందని కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో దీనిలో వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ 6 ఏప్రిల్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. మే 5వ తారీఖు నుంచి లాస్ట్ డేట్ అవుతుంది. అదేవిధంగా మే 21 నుంచి 31 వరకు ర్యాలీ ఉంటుందని అయితే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం గమనించడం జరుగుతుంది. అయితే ఇది అన్అఫీషియల్గానే చెప్పుకోవచ్చు, కానీ ఇది కూడా 100% వాస్తవం అవడానికి అవకాశం ఉంది. ఏ వాస్తవంగా మనందరికీ తెలుసు, ఏప్రిల్ మేలో తెలంగాణలో ర్యాలీ జరగడానికి అవకాశం అయితే ఉంది. అయితే ఈ నోటిఫికేషన్ వివరాలు అనేది కనుక గమనించినట్లయితే మన 2018కి సంబంధించి వరంగల్లో జరిగినటువంటి వివరాలను కొద్దిగా మాడిఫై చేసి దీన్ని 2020కి అనువాదం చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరికీ నేను చెప్పేది ఒకటే, నోటిఫికేషన్ కనుక వస్తే చాలా తక్కువ సమయం ఉంటుంది కాబట్టి దీన్నే అఫీషియల్గా మీరు గమనించి హీరో నుంచే కనుక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే 100% మీరు అనుకున్నటువంటి ఆర్మీ ఆఫీసర్ కావాలనుకుంటే లక్ష్యం 100% నెరవేరుతుంది. దీనికి మా లక్ష్యం డిఫెన్స్ అకాడమీలో 3వ తారీఖు నుంచి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్కి సంబంధించిన బ్యాచ్ ప్రారంభం చేస్తున్నామండి. చొప్పదండిలో స్పెషల్ రెసిడెన్షియల్ క్యాంపస్లో మన బ్రాంచ్ ఉందండి, అక్కడ బ్యాచ్ ప్రారంభం చేస్తున్నాము. దీనిలో వచ్చేసి మీకు మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్ ఉంటుంది. సీనియర్ ఫ్యాకల్టీ ద్వారా మన క్లాసెస్ నిర్వహించడం జరుగుతుందండి. మనకు సంబంధించినటువంటి స్పెషల్ గ్రౌండ్ ఉంటుంది. అన్లిమిటెడ్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. దీంతోపాటుగా బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ట్రేడ్మెన్ కానిస్టేబుల్ ట్రేడ్మెన్కి 1763 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదల కాబోతుందండి. సో ఇది కూడా విద్యార్థులు గమనించాలా, 1763 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి 10th అండ్ ఇంటర్మీడియట్ వయస్సుతో 18 నుంచి 23 సంవత్సరాల వయస్సు, దీనిలో బీసీలకి 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది, వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉండడం జరుగుతుంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించినటువంటి ట్రేడ్మెన్ పోస్టులు 1763 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదల కాబోతుంది. కాబట్టి దీన్ని అన్నీ కూడా విద్యార్థులు గుర్తించగలరు, ఎందుకంటే బీఎస్ఎఫ్ నోటిఫికేషన్ కూడా ఉంది, అదే కాకుండా ఆర్మీకి సంబంధించిన నోటిఫికేషన్ ఉంది. కాబట్టి మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మా లక్ష్యం డిఫెన్స్ అకాడమీలో చేరితే షార్ట్ టర్మ్కి సంబంధించిన బ్యాచ్ ఉందండి, లాంగ్ టర్మ్కి సంబంధించిన బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్లో మీరు జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. 3వ తారీఖు నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. మిగతా వివరాలకు లక్ష్యం డిఫెన్స్ అకాడమీ 7396-23246లో సంప్రదించండి. థ్యాంక్ యూ.